జాయింట్ చెక్ పవర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన సర్పంచ్లకు మద్దతు పలికారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాలలో మంత్రి కొప్పుల ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛహరిత మిషన్ అవగాహన సదస్సును బహిష్కరించి ఆందోళనకు దిగిన సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. అక్కడకు చేరుకున్న జీవన్ రెడ్డి సర్పంచ్లతో మాట్లాడారు. సర్పంచ్లు న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం తీర్చాలన్నారు. వారి ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సర్పంచ్ల హక్కులకు కత్తెర వేయడం సరికాదన్నారు జీవన్ రెడ్డి. ఎదుర్కొంటున్న ఒక సమస్యను ప్రభుత్వానికి నివేదించి ఆ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో ప్రభుత్వం నుండి స్పందన పొందాలనేటువంటి ఒక భావనతోని రాజకీయాలకు అతీతంగా అందరు కూడా ఐక్యంగా హరితహారం అమలు సంబంధించే కానీ గ్రామాలలో త్రాగునీటికి ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యలకు సంబంధించే కానీ ముఖ్యంగా వీళ్ళ విధుల నిర్వహణలో వారికి కలిగించేటటువంటి ఒక ఆర్థిక వనరుల వినియోగానికి ఏదైతే చెక్ పవర్ ఉంటుందో వాళ్ళ సర్పంచులు ఎంపిక ఇప్పటికి 6 మాసాలు గడుస్తున్నప్పటికీ దాన్ని చాంట్ చెక్ పవర్ అని చెప్పని ఒకవైపు సర్పంచుల అధికారాలకు కత్తెరవేయటం, ఇంకోవైపు ఏదైతుందో 6 మాసాలు గడిచినప్పటికీ కూడా వాళ్ళ నిధుల విడుదలకు ఏదైతున్నదో మరి ప్రభుత్వం నుండి ట్రెజరీ ద్వారా ఆంక్షలు సడలింపకపోవడం,